టెలిఫోన్ బెల్ వినిపిస్తూనే ఉంది. నాన్సెన్స్ అన్నాడు జయదేవ్. ఇలా భయపడితే ఎంతసేపు కూర్చోడం, చూద్దాం ఏమవుతుందో. ముట్టుకోవద్దు అన్నాడు పండిత్. వంగి దాని మీద రబ్బర్ క్లాత్ వేశాడు. రిసీవర్ జాగ్రత్తగా పైకెత్తి టెస్టర్తో పరీక్ష చేశాడు. అందులో కరెంట్ ఏది పాస్ అవడం లేదని కన్ఫర్మ్ చేసుకుని క్లాత్ తీసేసి చేతిలోకి రిసీవర్ తీసుకుని పరీక్షగా చూశాడు. జాగ్రత్తగా మౌత్ పీస్ విప్పాడు. చిన్న ప్లాస్టిక్ ముక్క రంధ్రాలున్నది బయటికి తీశాడు. తర్వాత చెవి దగ్గర పెట్టుకునే హెడ్ విప్పాడు. హెడ్ దగ్గర ఉండవలసిన కార్డు లేదు. ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. మ్యాగ్నెటిక్ కాయిల్స్ మధ్య ఇంక్ పిల్లర్ లాంటి ప్లాస్టిక్ గొట్టం ఉంది. మౌత్ పీస్ని మరింత పరీక్షగా చూశాడు. చేతులతో పట్టుకునే గొట్టం లోపల చిన్న లివర్ అమర్చబడి ఉండడం గమనించాడు. ఏంటిది అన్న మాట జయదేవ్ నోటి నుంచి రాగానే ఆ ధ్వని తరంగాల్ని పట్టుకున్నట్టు పండిత్ చేతిలోంచి రిసీవర్ చిన్న జర్కిచ్చింది. స్మన్న శబ్దంతో ఫోన్ హెడ్లోంచి ద్రవం ఎంత వేగంగా బయటకు వచ్చిందంటే టెలిఫోన్ వెళ్ళకేలా పట్టుకోబడి ఉండడం వల్ల అది పైకి వెళ్ళి ఫ్యాన్కి తగిలి గదంతా చిమ్మింది. ఈ ఆకస్మిక పరిణామానికి నిశ్చేష్టులయ్యారు ఇద్దరు. తిరుగుతున్న ఫ్యాన్ నుంచి టప్ టప్ మని ఒక్కొక్క చుక్క కిందకి కారుతున్న ద్రవం వైపు ఇద్దరు చూశారు. ముందు తేరుకున్న పండిత్ వంగి ద్రవం వైపు పరీక్షగా చూశాడు. ఏంటిది ఎండ్రిన్ అన్నాడు పండిత్. రిసీవర్ మీద నుంచి ఫోన్ తీయగానే లీవర్ ఆపరేషన్ మొదలయ్యేలా ఏర్పాటు చేయబడింది. హలో అన్న ధ్వని తరంగం రాగానే లీవర్ ఇంక్ పిల్లర్ సిస్టంలో ద్రవాన్ని చెవిలోకి వేగంగా తోస్తుంది. హలో బదులు ఏంటిది అన్న మాట ఇప్పుడు ఈ కదలికని కలిగించింది. అదే చెవి దగ్గర పెట్టుకుని ఉంటే అర్ధోక్తిలో ఆఫ్ చేశాడు. మిగతాది ఇద్దరికీ తెలుసు. పరీక్ష ఫెయిల్ అయిన వాళ్ళు, ప్రేమ విఫలమైన వాళ్ళు ఎండ్రిన్ తాగుతారు. డాక్టర్లు కష్టపడి వాళ్ళని బ్రతికిస్తారు. చెవిలో కొద్దిగా ఎండ్రిన్ పోసుకుంటే రాకెట్ కన్నా వేగంగా అది డయాఫ్రామ్ని చీల్చుకొని వెళ్ళి మెదడు నరాల్ని నిస్తేజపరుస్తుంది. మరణించేవాణ్ణి దేవుడు కూడా రక్షించలేడు. 12 అవడానికి సరిగ్గా 15 నిమిషాలుంది. శ్రీధర్లో టెన్షన్ ఎక్కువ అవుతుంది. ఫకీర్ ఎందుకంత భయపడుతున్నాడో అర్థం కాలేదు. అతడు మరింత వేగంగా మంత్రాలు పఠిస్తున్నాడు. విగ్రహాన్ని మరింత గట్టిగా రొమ్ములకి హత్తుకుంటున్నాడు. మాటిమాటికి చుట్టూ పరిశీలిస్తున్నాడు. శ్రీధర్ అడిగిన ప్రశ్నల దేనికి జవాబు చెప్పడం లేదు. శ్రీధర్ సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల వెలిగించాడు. ఆరిపోయింది. ఇంకో పుల్ల తీసి వెలిగించాడు. సిగరెట్ అంటించేలోపే అది ఆరిపోయింది. విసుక్కుంటూ మరో పుల్ల తీసి వెలిగించి రెండు చేతులు అడ్డుపెట్టాడు. అది ఆరిపోయింది. అప్పుడు గమనించాడు అతడు గాలిని రివ్వున వీస్తోంది. ఆలోచనలో పడి గమనించలేదు. చెట్లు ఊగుతున్నాయి. అతడు అప్రయత్నంగా తల పైకెత్తి చూశాడు. ఆకాశాన్ని చూసి ఉలిక్కి పడ్డాడు. ఒక్క నక్షత్రం కూడా లేదు. ఎప్పుడు కమ్ముకున్నాయో తెలీదు, కానీ నల్లటి మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. శ్మశానం అంతా చీకటిగా ఉంది. చిన్న వెలుగు రేఖ కూడా లేదు. ఒక్కసారిగా అంత చీకటి ఎలా వచ్చింది? అతడు చుట్టూ చూశాడు. దక్షిణం వైపు చూస్తే అప్పుడు అర్థమైంది అతడికి. విస్తగ్రామపు దీపాలు లేకపోవడం, అన్నీ ఆరిపోయి ఉన్నాయి. అతడి ఒళ్ళు ఎందుకో అప్రయత్నంగా జలధరించింది. అతడు మళ్ళీ వాచ్ చూసుకున్నాడు. 12 అవడానికి 12 నిమిషాలుంది. టైం చూస్తూ ఉండగా తల మీద పెద్ద వాన చినుకు పడింది. నిమిషం తిరిగేసరికి జల్లెడలోంచి పడినట్టు టపా టపా చినుకులు పడసాగాయి. అతడు కళ్ళు చిట్లించి చూశాడు. ఫకీర్ కనబడలేదు. ఫకీర్ అని పిలిచాడు. అతడు గొంతు హెచ్చించి మరింత బిగ్గరగా అరిచాడు. దూరం నుంచి పీలగా జవాబు వినిపించింది. గాలి మరింత ఉద్రిక్తమవడంతో శబ్దం అదోలా వస్తుంది. పెద్ద చెట్లు కూడా నేలకు తగిలేలా ఊగుతున్నాయి. ఆ దృశ్యం ఎంత ధైర్యవంతుడి గుండెలనైనా వణికించేలా ఉంది. వాతావరణంలో అంత అకస్మాత్తుగా మార్పు ఎలా వచ్చిందో అతడికి అర్థం కావడం లేదు. చుట్టూ నిశ్శబ్దంగా పొంచి ఉన్న సైనికులు ఒక్కసారిగా కూడబలుక్కొని దండెత్తినట్టుంది. దాదాపు పరిగెడుతున్నట్టు అతడు పరిగెత్తాడు. చెవులు బద్దలయ్యేలాగా ఉరుముల చప్పుడు. మెరుపు వెలుగులో ఫకీర్ని చూసి వణికిపోయాడు. ఫకీర్ తల మీద నుంచి నీరు ధారాపాతంగా కారుతుంది. జుట్టు పాయలు పాయలుగా వేలాడుతుంది. అతడే ఒక శవంలా ఉన్నాడు. వంగి మేకు కొడుతున్నాడు. అసలు వర్షమే బాణాలతో కొడుతున్నట్టుంది. వేల వేల మంది జనం ఒక్కసారిగా రోధిస్తున్నట్టు శబ్దం. థండర్ స్టామ్ అంటే ఏంటో తెలుస్తుంది. ఫకీర్ చేతిలో 6 మేకులు అయిపోయాయి.
12 అవడానికి ఇంకా 3 నిమిషాలుంది. ఒక్కసారి గాలి ఆగిపోయింది. గాలితో పాటే వర్షం కూడా. ప్రకృతి అంతా స్తంభించినట్టు ఒక్కసారిగా అలుముకున్న ఆ నిశ్శబ్దం ఫకీర్ని కూడా భయపెట్టినట్టుంది. పాలిపోయిన మొహంతో ఆకాశం వైపు చూశాడు. దక్షిణం నైరుతుల వైపు పాతవలసిన మేకులు మిగిలిపోయాయి. ఇద్దరూ దక్షిణం వైపు చూశారు. దట్టంగా ఉన్న చెట్లు కదలకుండా శత్రువుని ఆహ్వానిస్తున్నట్టు. నోరు తెరుచుకొని నిలబడ్డ కొండ చిలువల్ల అప్రయత్నంగా ఇద్దరూ మొహమొహాలు చూసుకున్నారు. ముందు కదిలింది ఫకీర్. శ్రీధర్ అతన్ని అనుసరించాడు. ఈ విగ్రహాన్ని పట్టుకో అన్నాడు ఫకీర్. శ్రీధర్ అర్థం కానట్టు చూసి దాన్ని తాకాడు. అందుడు చేతికర్రని పట్టుకొని నడిచినట్టు ఇద్దరూ నడుస్తున్నారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ విగ్రహాన్ని వదలకు. చేతిలో తులసి తీర్థపు సంచిని గాలిలో పైకెత్తాడు. కేటీ భావాన్నికిల, కేటీ కాదంబ వనవాటి స్తోత్రం చేస్తూ నడుస్తున్నాడు. ఆ స్తోత్రాన్ని భరించలేనట్టు ఆకాశం గర్జించింది. ఫకీర్ కంఠం మరింత ఉచ్చస్వరంతో పఠించసాగింది. 12కి ఇంకా 1 నిమిషం ఉంది. శ్మశానపు ఉత్తర దిక్కు నుంచి ఏదో ఎర్రగా మెరవడాన్ని శ్రీధర్ గమనించాడు. శ్రీధర్, పరిగెత్తు, సమయం లేదు అంటూ ఫకీర్ వేగం హెచ్చించాడు. విగ్రహాన్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. నైరుతి మూల మేకుల్ని నేల మీద ఉంచి అరచేతిని రాయి చేసి భూమిలో కొడుతున్నాడు. ప్రసవిస్తున్న రక్తాన్ని పట్టించుకోవడం లేదు. రక్తంతో తడిసిన మేకు భూమిలోకి దిగింది. శ్రీధర్ అది చూడడం లేదు. ఎర్రటి బింబాన్నే విస్మయంగా చూస్తున్నాడు. ఏంటది, ఇంత వర్షలో అది ఎలా వచ్చింది? లేక మినుగురు పురుగుల గుంప బింబం పరిపూర్ణమైంది? అది కదులుతోంది. లేదు, కదలడం లేదు. హాలుసినేషన్, భ్రమ, పరస్పర విరుద్ధమైన భావాలతో అతడు కదిలిపోతున్నాడు. నైరుతి పూర్తయింది. మిగిలింది దక్షిణం దిక్కు. వర్షానికి పాములు పొట్టల అడుక్కు వెళ్ళి దాక్కున్నాయి. ఉరుముల శబ్దానికి పొదల్లో నక్కలు కూడా బెదురుతున్నాయి. విగ్రహం చేత్తో పట్టుకుని మేకు వైపే చూస్తున్నాడు శ్రీధర్. ఎంతకీ దానిమీద దెబ్బ పడకపోయేసరికి ఫకీర్ వైపు తలెత్తి చూసి స్తనువయ్యాడు. ఏదో శక్తి వంచుతున్నట్టు ఫకీర్ వెనక్కి వాలిపోతున్నాడు. అతడి నోటి వెంట ముక్కులోంచి రక్తం వస్తుంది. బహుశా అతడు తాగిన పసరు వల్ల వస్తుందేమో రక్తం. శ్రీధర్ ఒక్క ఉదుర్న లేవబోయాడు. గాలి ఒక్కసారిగా ఉధృతమై అతన్ని వెనక్కి తోసేసింది. బలమంతా కూడదీసుకున్న వీలు కాలేదు. ఈలోపల ఫకీర్ శరీరం గాలిలోకి లేచింది. ఈత కొడుతున్న వాడిలాగా గాలిలో చేతులు కదుపుతున్నాడు. శ్రీధర్కి చప్పున ఏదో అర్థమైంది. విగ్రహం. చేతిలో విగ్రహాన్ని ఫకీర్కి అందించడం కోసం ముందుకు చాచాడు. ఫెళ్ళున ఆకాశం బద్దలైన చప్పుడు. గాలి చాలా చిత్రంగా ఇద్దరిని చెరువువైపు తోసేస్తుంది. వెళ్ళిపో, పరిగెత్తు, ఫకీర్ కంఠం అస్పష్టంగా అంటుంది. గాలి హోరులో లీలగా ఆ స్వరం వినిపిస్తుంది. శ్రీధర్ విగ్రహాన్ని అతడి చేతికి తాకించడం కోసం విఫల ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో శక్తి దాన్ని ఆపుతుంది. చెల్లు చెల్లున కొట్టినట్టు ఫకీర్ శరీరం గాల్లో వంకర్లు తిరుగుతుంది. వరదలో కొట్టుకుపోతున్న వాడిలా ఉన్నాడు. నోటి నుండి బళ్ళున రక్తం కక్కాడు. విగ్రహాన్ని వదలకు, పరిగెత్తు, వెళ్ళిపో శ్రీధర్ వినిపించుకోవడం లేదు. తన కోసం వచ్చినవాడు ఫకీర్. అతన్ని రక్షించాలి. విగ్రహాన్ని అతడి మీదకు విసిరేయడానికి విఫల ప్రయత్నం చేశాడు. పరిగెత్తు మూర్ఖుడా, పరిగెత్తు. మరింత రక్తం కక్కాడు ఫకీర్. దుమ్ము తెరలా లేచింది. శ్రీధర్ కళ్ళు మూసుకున్నాడు. మరుక్షణం అతడు కళ్ళు తెరిచేసరికి ఫకీర్ ఎదురుగా లేడు. శ్రీధర్ కాళ్ళు నేల మీద ఆనడం లేదు. చేతిలో గట్టిగా పట్టుకున్న విగ్రహమే తనని రక్షిస్తుందన్న భావన. చదువుకున్న చదువు, హేతువాదం అక్కడ వాదనకి నిలబడడం లేదు. విన్ను మిన్ను నడుము మధ్యకి విరిగిన చప్పుడు. ఒక ఎర్రటి కిరణం జిగేలుమంటూ బాణవుల ఆకాశం నుంచి దూసుకువచ్చింది. ఫెళా ఫెళా నినాద, జుంజుం మారుదూజిత చీలామంద్రమైన స్వరం క్షణం పాటు దిగాంతులకు వ్యాపించింది. పచ్చటి మర్రిచెట్టు కాలుతున్న బాణం చీల్చినట్టు రెండుగా ఉరికిపోయింది. నల్లగా మాడిన కొమ్మల మధ్య మసి అయిపోతూ ఫకీర్ అరిచిన అరుపు గాలి హోరులో కలిసిపోయింది. శ్రీధర్కి మెలకు వచ్చేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. సూర్యకిరణం నిలువుగా కళ్ళల్లో పడుతుంది. ఒళ్ళంతా సూదులతో గుచ్చినట్టు బాధ. తుప్పల మధ్య తాను పడి ఉన్నట్టు గమనించాడు. రొమ్ముల మీద విగ్రహం అలానే ఉంది.
అతడు కష్టపడి అవయవాలు స్వాధీనంలోకి తెచ్చుకొని లేచాడు. అంతకుముందు రాత్రి ప్రళయం తాలూకా ఛాయలు అలాగే ఉన్నాయి. పిడుగుపడి మసైన చెట్టు, కాలువలు కట్టిన ఏటి పాయ ఛాయ, విరిగిన కొమ్మలు, యుద్ధం అయిపోయిన రణరంగంలా ఉంది. అతడు బలహీనంగా అడుగులో అడుగు వేసుకుంటూ శ్మశానం బయటికి నడిచాడు. అతడి మనసు శూన్యంగా ఉంది. ఎంత హుషారుగా వచ్చాడో అంత వేదనతో వెళ్తున్నాడు. తోడుగా వచ్చిన ఫకీర్ని కాశ్మీర కోరలకి అర్పించి అతడి కారు చెట్ల మధ్య లీలగా కనిపిస్తుంది. అతడు దాని దగ్గరకు చేరుకునేసరికి దాన్ని పరీక్షగా చూస్తున్న గొర్రెల కాపర్లిద్దరూ బెదిరి దూరంగా తప్పుకున్నారు. బట్టలు పేలికలై గడ్డం పెరిగి పిచ్చివాడిలా ఉన్నాడు శ్రీధర్. కారులో కూర్చొని ఒక క్షణం శ్మశాన దిక్కుగా చూశాడు. ఫకీర్, ఫకీర్ అని మనసులో వేదనగా అనుకున్నాడు. 11 సంవత్సరాల క్రితం తన కూతుర్ని రక్షించిన ఫకీర్ అతడికి ముందే తెలుసనుకుంటా మరణం ఖాయమని. అయినా ప్రాణాలకి తెగించి ప్రయత్నం చేశాడు. ఒక కన్నీటి చుక్క శ్రీధర్ కంటి నుంచి జారి స్టీరింగ్ మీద పడింది. అంతలో ఏదో భావం మనసులో కదలాడి ఒళ్ళు జలధరించింది. ఇంకా 6 రోజులే తన కూతురి మరణానికి. ఎవ్వరూ ఆపలేరు. ఉన్న ఒక్క ఆధారము పోయింది. ఎలా ఎలా? అతడి చేతులు కసితో రోషంతో స్టీరింగ్ని బిగించి పట్టుకున్నాయి. తల స్టీరింగ్ కేసి టపా టపా కొట్టుకున్నాడు. వెళ్ళాలి, ఆఖరి క్షణంలో కూతురు దగ్గర ఉండాలి. అతడు వాచ్ చూసుకున్నాడు. 2 అయింది. టైం చూస్తూ అతడు ఉలిక్కిపడ్డాడు. వాచ్లో ఉన్న తారీఖు చూసి తన కళ్ళని తానే నమ్మలేకపోతున్నాడు. కాశ్మీర లేచిన రాత్రి తాలూకా తేదీ ముందుకు జరిగిపోయింది. 2 రోజులైంది. అంటే దాదాపు 62 గంటల పాటు తాను స్పృహ తప్పి పడి ఉన్నాడా? ఆ శ్మశానంలో తిండి లేక నీళ్లు లేక 62 గంటల పాట ఇంపాసిబుల్. అది కాదు అతడు ఆలోచిస్తున్నది, తన కూతురి మరణం గురించి. వాచ్ చూపిస్తున్నది నిజమైన తేదీయే కానీ అయితే తులసి మరణం ఇంకా 4 రోజులే. శ్రీధర్ ఇగ్నిషన్ తిప్పాడు. 2-3 ప్రయత్నాల్లో కారు స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది క్షణంలో రివర్స్ అయ్యి గతుకుల్లోంచి లేస్తూ బాణవులా ఆంధ్రప్రదేశ్ వైపు దూసుకుపోయింది. దూరంగా నిలబడి చూస్తున్న పశువుల కుర్రాళ్ళు మొహామొహాలు చూసుకున్నారు. జయదేవ్ సోఫా వెనక్కి వాలి కళ్ళు మూసుకొని ఆలోచిస్తున్నాడు. ఏమైంది తులసికి? అంత ఆరోగ్యమైన అమ్మాయి ఉన్నట్టుండి ఎందుకిలా మారిపోయింది? ఆ మారిపోవడానికి శ్రీనివాస్ పిల్లకి ఏదైనా సంబంధం ఉందా? అదే అంతుపట్టిన ప్రశ్నగా మిగిలిపోతుంది. ఆలోచనలో అతడు ఎయిర్ కండిషనర్ కొద్దిసేపు ఆగి తిరిగి ప్రారంభం కావడాన్ని గుర్తించలేదు. లోపలికి గాలి వదలవలసిన మిషన్ గదిలోని గాలిని బయటికి తోసేస్తుంది. దాదాపు 5 నిమిషాల తర్వాత అతడు గదిలో ఏదో మార్పు గమనించాడు. ఒళ్ళంతా చెమట పట్టేసాగింది. ఎయిర్ కండిషనర్ దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆగిపోయినట్టు తోచింది. వెళ్ళి ఫ్యాన్ వేశాడు, తిరగలేదు. కరెంట్ పోయింది. మరి ఎయిర్ కండిషనర్ శబ్దం ఏంటి? అతడికి అర్థం కాక మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళాడు. దాని సమీపంగా వెళ్ళాక అప్పుడు గమనించాడు ఆ విషయాన్ని, చాలా చిత్రంగా తన చొక్కా చివర్ల కండిషనర్ వైపు ఆకర్షితమవడాన్ని. అప్పటికే అతడి శరీరం చెమటతో తడిసి మొత్తైపోయింది. ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైంది. ఏదో అర్థమయ్యి ఒళ్ళు జలధరించి చప్పున తలుపు దగ్గరికి పరిగెత్తాడు. లాగితే రాలేదు. బలంగా 2 చేతులతోనూ తోశాడు, కదలలేదు. ఊపిరాడక చచ్చిపోతాడు. అందులో విషాదమేమీ లేదు. ఆ తర్వాత దృశ్యమే భయంకరమైంది. గాలిలో గాలి మరింత తోడేయబడి శూన్యం ఏర్పడుతుంది. శరీరంలోనూ ఊపిరితిత్తుల్లోనూ ఉన్న గాలి చర్మాన్ని పెటేలను పేల్చి బయటకొస్తుంది. కనుగుడ్లు పేలిపోతాయి. అంత భయంకరమైన మరణం ఎవ్వరికీ వద్దు. అతడు బలవంత కోడ తీసుకొని తలుపుని భుజాలతో కొట్టాడు. బలమైన తలుపులు. అప్పుడే అతని శరీరం భౌతికమైన చర్యకు లోనవుతుంది. మోకాళ్ళ మీద కూలిపోతూ ఉంటే బయట ఎవరో కదిలి చప్పుడు వినిపించింది. బయట నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. అతడికి ప్రాణం లేచి వచ్చింది. సేవ్ మీ అని అరవటానికి ప్రయత్నం చేస్తూ ఉండగా స్పృహ తప్పింది. తిరిగి జయదేవ్ స్పృహకి వచ్చేసరికి సోఫాలో ఉన్నాడు. తల తిప్పి గుమ్మం తలుపులు బద్దలు కొట్టబడి ఉండడం గమనించాడు. అతడు లేచి కూర్చోబోతూ ఎదుటి బల్ల మీద కూర్చొని ఉన్న యువకుని చూసి అతడే తన ప్రాణాల్ని ఈసారి కాపాడింది అని గ్రహించి థ్యాంక్ యూ అన్నాడు. అసలేం జరిగింది? నా ప్రాణాలు తీయడానికి జరుగుతున్న 24 ప్రయత్నాల్లో ఇది ఒకటి. నవ్వాడు. ఎవరు తీస్తున్నారు? సిద్ధేశ్వరా? జయదేవ్ షాక్ తగిలిన వాళ్ళగా చప్పున ముందుకు వంగి
సిద్ధేశ్వరి మీకు తెలుసా నువ్వెవరు అని అడిగాడు. నా పేరు దార్క, జయదేవ్ స్థాను అయ్యాడు. దార్క దార్క, శ్రీనివాస్ పిళ్ళై హెచ్చరించింది ఇతడి గురించే. పగ సాధించడం కోసం బిస్తా నుంచి వచ్చిన మహామాంత్రికుడు దార్క అతడే తులసిని చంపుతున్నాడు. గుర్తు రాగానే అప్రయత్నంగా జయదేవ్ పిడికిల్లో బిగుసుకున్నాయి. ఎలా ఇతన్ని బంధించడం అని ఆలోచిస్తున్నాడు. జయదేవ్లో కదులుతున్న భావాల్ని దార్క గమనిస్తున్నాడు. అయినా అతడు అక్కడి నుంచి కదలకుండా, సిద్ధేశ్వరి మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు, మీతో పాటు నన్ను తులసిని అన్నాడు. ఆ చివరి మాట విని జయదేవ్ ఒలిక్కిపడ్డాడు. ఇంతలో దార్క మళ్ళీ అన్నాడు, సిద్ధేశ్వరి మగవాడు, అవును అతడి అసలు పేరు శ్రీనివాస్ పిళ్ళై, జయదేవ్ చెప్పున అన్నాడు. నిజం చెప్పు, అతడు తులసిని చంపుతాం అనుకుంటున్నాడా? అవును, మన ముగ్గురిని, అందుకే మిమ్మల్ని హెచ్చరిద్దామని వచ్చాను. నా చిరునామా నీకెలా దొరికింది? జయదేవ్ అనుమానం పూర్తిగా తీరలేదు, తులసి ఇచ్చింది. అతడు మరింత విస్మయంతో తులసా అన్నాడు. తులసి నీకు బాగా తెలుసా, నీ స్నేహితురాలా? ఈ ప్రపంచంలో నాకెవరైనా స్నేహితులున్నారంటే తులసి ఒక్కతే అనుకున్నాడు దార్క. క్షణంలో వయ్యవంతు అతని మనసంతా విషాదంతో నిండిపోయింది. ఆ భావానికి అర్థం లేదు, విషాదం మాత్రం ఉంది. జయదేవ్ ఆలోచనలు చురుగ్గా సాగాయి. పెళ్ళై తనల్ని చంపాలనుకుంటున్న విషయం తనకు తెలుసు. ఇప్పుడు దార్క చెప్తున్న దాన్ని బట్టి చూస్తే తులసి మీద కూడా పెళ్ళైకి పగ ఉన్నట్టు తోస్తుంది. అవును, పెళ్ళై సిద్ధేశ్వరి రూపంలో ఉన్న రహస్యాన్ని బట్టబయలు చేసింది తులసేగా. తాను మూర్ఖుడు, ఇంత చిన్న విషయం ఆలోచించలేకపోయాడు. రహస్యం పొగమంచులా విడిపోతుంది. పెళ్ళై చెప్పిన కాశ్మర తన హేతువాదాన్ని నొక్కిపెట్టి ఉంచింది. కొద్దిగా కాకపోతే కొద్దిగా, ఇంతకాలం తులసి మతి చాంచల్యానికి కారణం కాశ్మరయేమో అని భావించే స్థితికి వచ్చాడు. ఇప్పుడు మంత్రగడ సాయంతో అలాంటి క్షుద్రదేవతలేమీ కారణం కాదని తెలుస్తుంది. చివరిగా ఒక ప్రశ్న జయదేవ్ అడిగాడు, పెళ్ళై సంగతి నీకెలా తెలుసు? అతను నన్నోసారి కాశ్మర సంగతి అడుగుతూ ఉండగా చూసి గుర్తుపెట్టుకున్నాను. ఏమని అడిగాడు? కాశ్మర తులసిని ఎన్ని రోజుల్లో చంపుతుంది అని అడిగాడు. నువ్వేం చెప్పావు? అప్పటికే 24వ 5వ అని చెప్పాను. ఇప్పటికి మాత్రం సరిగ్గా 4 రోజులుంది. సరిగ్గా 4వ రోజు రాత్రి 12 జయదేవ్ మొహంలో రక్తం జివ్వున చిమ్మింది. అదన్నమాట సంగతి. సరిగ్గా క్షుద్రశక్తే తులసిని చంపేలా అందరికీ అనుమానం వచ్చేటట్టు తులసి మరణిస్తుందన్నమాట. పెళ్ళై నన్ను చంపుదామనుకుంటున్న సంగతి నీకెలా తెలిసింది? అతడింట్లో చూశాను. 24 విధాలుగా మిమ్మల్ని చంపడం కోసం రాసుకున్న కాగితం. అందుకే మిమ్మల్ని హెచ్చరించడానికి వచ్చాను. అందులో పదాలకు అర్థం తెలియకపోయినా గుర్తుంచుకున్నాను. కార్లో కార్బన్ డైఆక్సైడ్ అట, ఫోన్లో ఎండ్రిన్ అట, ఇంకా జయదేవ్ పిడికిళ్ళు ఆవేశంతో మూసుకున్నాయి. నా గురించి కాదు తులసి, తులసి గురించి చెప్పు. నిజమైన అపాయంలో ఉన్నది నేను కాదు, ఆమె. పిల్లయ్య ఇల్లు చూసావా నువ్వు? అతడి పేరు పిల్లయ్య అవునో కాదో నాకైతే తెలీదు. నన్ను కాశ్మార గురించి అతడి గుర్తులు చెప్పు, మధ్యలో ఆఫ్ చేస్తూ తొందరగా అడిగాడు. చాలా పెద్ద గుర్తు ఒకటే ఉంది, ఎవరికీ లేనిది. ఏంటది? తలలోంచి వైర్లు బయటికి రావడం. జయదేవ్ ఒక్క గెంతులో ముందుకు కదిలి కమన్ క్విక్ అని అరిచాడు. ఎందుకు ఎక్కడికి అని అడగకుండా అతన్ని అనుసరించాడు దార్క. మరుక్షణం ఇద్దరు కారులో ఉన్నారు. దార్క గుత్తులు చెప్తూ ఉంటే కారు పెళ్ళై ఇంటివైపు బాణంలా సాగిపోయింది. చిన్న పోర్టికో, చుట్టూ తుప్పల్లాంటి మొక్కలు, విశాలంగా నిర్మానుషంగా ఉన్న బంగ్లా, ప్రహరీ గోడ ఎత్తుగా ఉంది, ముందు గేటు వేసుంది. దూరంగా కారు ఆఫ్ చేశాడు జయదేవ్. ఇద్దరూ ఆ ఇంటివైపు మౌనంగా క్షణసేపు చూస్తూ కూర్చున్నారు. ముట్టడి చేయడానికి వ్యూహం పన్నుతున్న సైనికుల్లా. తర్వాత మాట్లాడుకోకుండానే ఇద్దరు కారు దిగారు. లోపలి వ్యక్తులు తమని గమనించకూడదని వారి ఉద్దేశం. దార్కాకి పర్లేదు, కానీ జయదేవ్కి ఇలా ఇళ్లల్లో ప్రవేశించడం కొత్త. అది అర్థం చేసుకున్న వాడిలాగా దార్కాయే ముందు ఇంటి వెనుక భాగం ప్రవేశించి గోడ దూకాడు. వయసు ఎక్కువ అవడం వల్ల కొంచెం కష్టమైనా దార్కా సాయంతో లోపలికి వెళ్ళగలిగాడు జయదేవ్. మరింత అస్తవ్యస్తంగా ఉన్నాయి అక్కడ చెట్లు, ఎవ్వరూ వాటి గురించి పట్టించుకుంటున్నట్లేదు. కాళ్లకి తీగలు తగులుతున్నాయి. అక్కడక్కడ పాచిపట్టి చిత్తడిగా ఉంది. శబ్దం చేయకుండా ఇద్దరు వెనక తలుపు దగ్గరికి చేరుకున్నారు. ఎప్పటినుంచో తెరవనట్టు అది బిగుసుకుపోయింది. తలుపు సందులో బూజు పట్టింది. దార్క కొద్దిగా పక్కకి జరిగి కిటికీలోంచి లోపలికి చూశాడు. లోపల మసక చీకటిగా ఉంది. ఎవ్వరి అలికిడి లేదు. చప్పుడు చేయకుండా ఇద్దరూ ఇంటి ముందు భాగానికి చేరుకున్నారు. సింహద్వారం తాళం వేసింది. ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. దార్క ముందుకు కదిలాడు. చిన్న ఓచతో అతడి వేళ్లు 2 క్షణాలు మిషన్ కన్నా వేగంగా కదిలాయి. జయదేవ్ అతన్నే గమనిస్తున్నాడు. అతడి చురుకుదనం చూడ ముచ్చటగా ఉంది.
ఎందుకు ఎక్కడికి అని ప్రశ్నలు వేయకుండా అనుసరించడం తన మనసులోని భావాన్ని తాను చెప్పకుండానే గ్రహించడం అతడికి నచ్చింది. దార్క ఎడమ కన్ను లేకపోవడాన్ని కూడా అతడు గమనించలేకపోలేదు. అయితే ఆ ప్రసక్తికి అది సమయం కాదు. చిన్న చప్పుడుతో తాళం ఊడిపోయింది. ఎవరన్నా వచ్చే లోపులో మనం మన పని చేసుకుపోవాలి రహస్యంగా అన్నాడు జయదేవ్. దార్క తలూపాడు. తలుపు నెమ్మదిగా తెరుచుకొని లోపలికి ప్రవేశించారు ఇద్దరు. లోపల చీకటిగా ఉంది. కిటికీ తెరవడం ప్రమాదకరం. జయదేవ్ లైట్ వేశాడు. ఆ లైట్ వెలుగులో ఆ గదిని చూసి ఇద్దరు మొహామొహాలు చూసుకున్నారు. గదిలో ఒక్క వస్తువు లేదు. అంతకుముందే ఇల్లు ఖాళీ చేసినట్టు శూన్యంగా ఉంది. ముందు తేరుకున్నది దార్క. ఏం చేద్దాం అని అడిగాడు. జయదేవ్ కొద్దిసేపు మౌనంగా ఊరుకొని వెతకాలి, ఎక్కడో ఏదో ఒక ఆధారం దొరకపోదు అన్నాడు. ఇద్దరూ ఆ ఖాళీ గదులు వెతకడం మొదలుపెట్టారు. ఇదిగో ఇక్కడే అన్నాడు దార్క హాల్లో ఒక మూల చూపిస్తూ. ఇక్కడే తులసి బొమ్మ చూసింది నేను. జయదేవ్ ఆలోచనలో పడ్డాడు. పూర్వం తాంత్రికులు బొమ్మ పెట్టి పూజలు చేసేవారట. శ్రీనివాస్ పిల్లయ్య చెప్పినట్టు ఏదైనా మానవతీత శక్తుల్ని ఆక్రమించాడా ఈసారి? ఇక్కడే సదానంద చక్రవర్తి శవపు బొమ్మని చూసింది. సదానంద చక్రవర్తి ఎవరు? సిద్ధేశ్వరి శిష్యుడు, చచ్చిపోయాడు. వెతుకుతూ ఇద్దరు చెరో రూంలోకి వెళ్లారు. ఒకప్పటి శ్రీనివాస్ పిల్లయ్య బెడ్రూంలోకి ఎక్కడైతే దార్కకి పిల్లయ్య తలలో వైర్లు ప్లక్కి అమర్చుకొని ఉండగా కనబడ్డాడో అక్కడే నేలకి 5 అడుగుల ఎత్తులో పెన్సిల్తో రాయబడి కనిపించింది దార్కకి ఒక సంఖ్య, 1113. అతడు జయదేవ్కి ఆ విషయం చెప్పగానే మరి ఆలస్యం చేయకుండా వడివడిగా బయటకొచ్చేశారు. కారులో 5 నిమిషాల్లో పబ్లిక్ ఫోన్ చేరుకున్నారు. ఆ ఫోన్ నెంబరే ఒక గొప్ప రహస్యాన్ని తెలియపరచబోతుందని ఎందుకో 6th సెన్స్ చెప్తుంది. వణుకుతున్న వేళ్లతో డైల్ చేశాడు. 1113. అవతల ఫోన్ మోగుతున్న చప్పుడు. 1/2 నిమిషం తర్వాత రిసీవర్ ఎత్తిన ధ్వని. తర్వాత చాలా కామ్గా నెమ్మదిగా వినిపించింది ఆ స్వరం. హలో, డాక్టర్ వెంకట్ హియర్. జయదేవ్ చేతిలోంచి రిసీవర్ అప్రయత్నంగా జారిపోయింది.